దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ స్కీమ్ పై భయాందోళనలు ఉద్రితంగా మారాయి. బీహార్ హర్యానాలో మొదలైన ఈ ఆందోళనలో ఇవాళ తెలంగాణ వరకు పాకాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చొచ్చుకు వెళ్లిన వందలాది విద్యార్థులు రైళ్లపై రాళ్లతో దాడి చేశారు, పట్టాలపై నిప్పు పెట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రితంగా మారింది. అయితే ఆందోళనకు ఎన్ఎస్యుఐ కార్యకర్తలే కారణమని మొదట పోలీసులు భావించి నగరంలో ఎన్ఎస్యుఐ ముఖ్య నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ ఆందోళనతో తమకు సంబంధం లేదని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ప్రకటించారు. ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అభ్యర్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు అని వెంకట్ వివరించారు. ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సంఘటన జరిగిందో ఆ సంఘటనకి సంబంధించి అగ్నిపత్ ఎగ్జామ్ కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా, దాని వల్ల గత 48 గంటలలో దాదాపు 44 మంది సూసైడ్ చేసుకున్నారు. వారు బాధ ఆవేదన తోటి వారు సంఘటన చేశారు. కానీ కొన్ని కథనాలు ఎన్ఎస్ఐ కార్యకర్తలు చేస్తున్నారు, వస్తే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ ఎటువంటి ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఎవరు ఖండిస్తారు, ఎవరు కూడా ఈ యొక్క ఇటువంటి ఒక కార్యక్రమం చేయలేదు. నేను కూడా ఈ రోజు ఉదయం టీవీ ఇంటర్వ్యూకి పోతుంటే నన్ను ముందస్తు అరెస్ట్ చేసి శ్రీనాథ్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. ముందుగా నారాయణగూడ, దాని తర్వాత శ్రీనాథ్గంజ్ పోలీస్ స్టేషన్. ఇది ఎందుకంటే దీనిపైన స్పష్టత దీనికే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వీడియో ఇస్తున్నా. దాంతో పాటు అక్కడ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న నా తోటి సోదరులు విద్యార్థులు, మీరు కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగే వాతావరణం సృష్టించకండి. ఎన్ఎస్ఐ నాయకులు అటువంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ చేస్తే దాని ఆపే ఒక ప్రయత్నం చేయండి అంటే నా ప్రతి ఎన్ఎస్ఐ కార్యకర్తను కోరుతున్నాను. అర్థం కాదు కదా, మంచి చెప్తే పొయ్యాలని బయటికి అంటే పొయ్యాలమ్మా, మేము తీసుకుపోతామంటున్నా. ఏం చేస్తా దేనికైతే తీసుకోవాలి. నీకు గాలి చెక్కరా నీకు. నేను తీసుకపోతామంటున్నా కదా, ఎక్కడ కూర్చోపోతా తీసుకపోతామంటున్నా కదా. ఎందుకు మావనా ఎక్కడ బాబు.